హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాల్టి వీడియోలో చికెన్ కర్రీ విత్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను చూసేద్దాం చికెన్ కర్రీ కోసం ఫస్ట్ మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి అందులోకి మనం పోపు వేసుకుంటున్నాము జీలకర్ర ఆవాలు అండ్ శనగవాళ్ళు మీకు నచ్చిన పోపు వేసుకోవచ్చు సో మనం పోపు అనేది హీట్ అవ్వాలి ఇందులోకి మనం కొద్దిగా కరివేపాకు అండ్ మిరపకాయలు వేసుకుంటారు కొద్దిగా హీట్ అవ్వాలి ఇది మనకి ఇవి ఆవాలు చిటపటమనాలి ఇప్పుడు రెడీ అయిపోయింది సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను నేను ఇది సో మనం ఆనియన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం కలర్ మారేదాకా వెయిట్ చేయాలి మనం ఆనియన్స్ అనేది ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి కట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుంటున్నాము ఇది 1 కిలో చికెన్ సో 1 కిలో చికెన్కి ఇప్పుడు నేను మీకు క్వాంటిటీ చెప్తాను మసాలాస్ ఎలా వేసుకోవాలో సో మనం చికెన్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సో ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి మనం చికెన్ అనేది బాగా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది మసాలాస్ అన్ని సో మనం ఇది ఉడికేలోపు మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు చూపిస్తాను ఏం వేసుకోవాలనేది సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇది 8 నుంచి 10 నిమిషాలు అనేది కుక్ చేసుకోవాలి మొత్తం ఆయిల్ వాటర్ అంతా పైకి తేలాలి వాటర్ అన్నీ వచ్చి తర్వాత మనం మగ్గిపోవాలి అవి చికెన్ బాయిల్ అయ్యేలోపు మనం మసాలా మిశ్రమం తయారు చేసుకున్నాం ఇందులోకి 10 నుంచి 15 వెల్లుల్లి కొద్దిగా 1 ఇంచ్ అల్లం వేసుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి 10 నుంచి 12 వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ కొద్దిగా కొబ్బరి 1½ కప్ అలా తీసుకున్నాను సో ఇవన్నీ మనం కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటాము సో మనం ఇప్పుడు మిక్స్ వేసుకుందాం ఇది చికెన్ బాయిల్ అయ్యేలోపు ఇది రెడీ చేసుకుందాం మిక్సీకి వేసుకున్నాము మసాలా పేస్ట్ అనేది సో ఈ విధంగా ఉండాలి వీలైతే మీరు రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది సో మాకు ఇక్కడ అది అవైలబుల్ లేదు కాబట్టి మిక్సీలో చేస్తాము సో దీన్ని ఒక పక్కన ఉంచేసుకుని మనం కుక్ అయిన చికెన్ ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాము సో ఇది కుక్ అవ్వడానికి 8 నుంచి 10 నిమిషాలు టైం పట్టింది నాకు సో మీరు చెక్ చేసుకోండి ఇలా వాటర్ అన్నీ బయటకు వచ్చేసి వెళ్ళిపోవాలి చూసారు కదా మొత్తం వాటర్ అంతా వదిలేసిన చికెన్ మనం ఈ టైంలో టమోటా వేసుకోవాలి ఇప్పుడు నేను 2 టమోటాలు వేసుకుంటున్నాను 1 కిలో చికెన్కి 2 టమోటాలు సో టమోటాని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు టమోటా అనేది సాఫ్ట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి ఇది 1-2 నిమిషాలు టైం పడుతుంది సో 2 నిమిషాల తర్వాత
మనకి టమాటా అనేది మొత్తం కుక్ అయిపోయింది చూశారు కదా అసలు టమాటాస్ కనిపించట్లేదు లైట్ గా సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకుందాం ఈ మసాలా పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం చికెన్ కంద మసాలా పట్టేలాగా సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక 2 నిమిషాలు ఈ మసాలా పేస్ట్ చికెన్ పట్టేలాగా మనం క్లోజ్ చేసుకొని లిడ్ అనేది వదిలేయండి ఈ మసాలా పేస్ట్ అనేది బాగా పట్టాలి చికెన్ ముక్కలకి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మనం లిడ్ క్లోజ్ చేసి మరో 2 నిమిషాలు ఇట్లాగే వదిలేయండి సో మనం 2 నిమిషాల తర్వాత చూసారు కదా ఇలా ఆయిల్ అనేది పైకి తేలింది మనం చికెన్ ఎప్పుడైనా సరే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మనకు అడుగు అంటిపోతుంది ఇలా థిక్గా ఉంది కదా ఇప్పుడు మనం ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాము మీకు కావాలనుకుంటే ఎక్కువ గ్రేవీ సో వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక 2 గ్లాసులు అలా వేసుకుంటున్నాను సో ఇది బాగా మిక్స్ చేసి మనం ఇప్పటిదాకా హై ఫ్లేమ్లో చేసాము ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో ఇది బాగా ఉడకనివ్వాలి ఒక 15 నిమిషాలు టైం పడుతుంది మళ్ళీ సో ఇది ఒక 15 మినిట్స్ అనేది మనం పక్కన పెట్టేద్దాం 15 నిమిషాల తర్వాత చూస్తే మనకు ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి అప్పుడు మనకు కరెక్ట్గా కుక్ అయినట్టు చికెన్ ఆయిల్ మొత్తం పైకి తేలింది సో మనం ఇలా ఫస్ట్ కొద్దిగా కొత్తిమీరతో కలుపుకొని మిక్స్ చేసుకుందాం సో మనం ఇది హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే చికెన్ అనేది చాలా బాగా చూసారు కదా గ్రేవీతో వచ్చింది ఈ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు గ్రేవీ ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు కూడా చూసారా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో మనకి న్యాచురల్గా వచ్చేసింది సో ఎప్పుడు తినేది కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది